డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని కళ్ళబుల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరిట నిరుపేదల రక్తాన్ని పీల్చే ఈ స్కీమ్ను ప్రవేశపెట్టిందని వెంటనే ఈ స్కీమ్ను రద్దు చేయాలంటూ మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం శ్రీనివాస్, విజయ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం, ఈ కేసీఆర్ ప్రభుత్వం, ఈ చేతగాని ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతోటి లేనోడి రక్తాన్ని పీల్చే స్కీమ్ను ప్రవేశపెట్టింది. మరి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 2 లక్షల ఇళ్ళు కేటాయించినప్పటికీ ఒక్కొక్క ఇంటికి 175,000 రూపాయలు మంజూరు చేసినప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పేసి మరి ఆ నిధులను పక్కన పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి మరి ఈ తెలంగాణ ప్రభుత్వం 6 సంవత్సరాలు దాటినప్పటికీ 6 ఇళ్ళు కూడా ఎక్కడా ఇవ్వలేదు. మరి ఈ తెలంగాణ ప్రభుత్వం మరి ఈ లేనోడు ఎవరైతే వాళ్ళ స్థలాలలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటామంటారో వాళ్ళకు మరి ఈ రక్తాన్ని పీల్చే స్కీమ్ ఏదైతే ఉన్నదో ఎల్ఆర్ఎస్ పేరిట ఎవరి స్థలాలలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఈ ప్రభుత్వం సహాయం చేయాల్సింది పోయి మరి ఈ రుసుమును ఈ ఫీజును ఏదైతే వసూలు చేస్తామని చెప్పేసి ప్రవేశపెట్టినారో ఇప్పటికే 60 కోట్లు ఈ ప్రవేశాల పేరిట ఈ రుసుము తీసుకోవడం జరిగింది. ఇకనైనా ఈ ప్రభుత్వానికి మేము చెప్తున్నాం, మరి మండల కేంద్రాల్లో అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేసి నిరసనలు చేపట్టినప్పటికీ ఈ ప్రభుత్వము మొద్దు నిద్రలో ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపుతాం, ఈ కేసీఆర్కు బుద్ధి చెప్తాం, ఈ ఎల్ఆర్ఎస్ను రద్దు చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తూనే ఉంటుంది. భారత్ మాతాకి.